नमस्ते अंडी, नेनु पद्मिनी, वेलकम टू अवर चैनल। ई रोजु कोन्नी कूरगायलु पंडलु उन्नायंडी, वाटिनी हार्वेस्ट चेसुकुंदामु। ई रोजु क्लैमेट चाला बागुंदंडी, नल्लगा मबुलु पट्टि गाली कूडा चल्लगा वस्तुंदी, चाला प्लेजेंट गा उन्नदंडी ई वातावरणं। ఇక బీరకాయలు కోసుకుందామండి। ఈ ఎండలకి ఇవి తొందరగా ముదిరిపోతున్నాయండి। మనం కొయ్యటం ఒక్క రోజు లేట్ అయినా అవి వెంటనే ముదిరిపోతున్నాయి। ఇది చూసారా, కొంచెం ఒక్క రోజు నేను నిన్న కొయ్యాల్సింది, ఇవి లేట్ చేశాను, అయినా పనికొస్తుందండి। ఇది మనకి తొందరగానే ఉడికిపోతుంది, వేస్ట్ గా ఏమ ఉండదు। ఇవి చూసారా, వీటికి మన మెద్ది తోటలో హ్యాండ్ పాలినేషన్ అనేది ఖచ్చితంగా జరగాలండి। తీగజాతి మొక్కలకి ఈ బీరకాయల విషయానికి వస్తే, ఇవి పువ్వులు అనేవి రాత్రిపూటే విచ్చుకుంటాయి। అవి చూసుకొని మనం ఒకసారి ఆ టైంలో మెద్ది మీదకి వచ్చి వాటిని పాలినేషన్ అనేది చేయాలి। అది నేను ఆ రోజు లేట్ అయ్యింది, ఆ రోజు నేను చేయలేకపోయాను, తెల్లవారు చేశాను, అది సరిగ్గా పాలినేషన్ అనేది సరిగ్గా జరగలేదు, అందువల్ల ఇలా వచ్చినాయి। ఇది మీకు చూపిద్దామని అలాగే ఉంచాను। మిద్ది తోట చేసే ప్రతి ఒక్కళ్ళు హ్యాండ్ పాలినేషన్ అనేది తీగజాతి మొక్కలకి ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి। ఇక్కడ ఇంకొక కాయ ఉన్నది, ఇది కూడా హార్వెస్ట్ చేద్దాము। ఇక్కడ మనము జూన్ వచ్చి స్టార్ట్ అవుతుంది కదండి, ఇంకా ఇవి తగ్గిపోతాయి కాయలు అనేవి, మళ్ళీ కొత్తగా మనం మొక్కలు పెట్టుకోవాలి। ఇక్కడ కూడా నేను ఇంకొక కాయని కొయ్యటం మర్చిపోయానండి, అది కూడా ముదిరిపోయింది ఒక్క రోజు లేట్ అయ్యేటప్పటికి। అది నాకు కనిపించలేదు, లోపలికి ఉండిపోయింది, నేను చూసుకోలేదు। చూడటానికి కొంచెం మెత్తగానే ఉంది, కానీ ఏమో కొంచెం డౌట్గా ఉన్నది। ఇక దాన్ని వదిలేస్తే మనకి సీడ్స్ కింద దాన్ని యూజ్ చేసుకోవచ్చు। ఒక 15 డేస్ ఆగితే ఇక అవి మనకి సీడ్స్ రెడీ అయిపోతాయి। ఈ ప్యాడ్ చూసారు కదా, ఇది ఎలుకల కోసం పెట్టానండి। ఈ మిద్ది మీద రెండు ఎలుకలు తిరుగుతున్నాయి, అవి కాయల్ని ఏమి చేయట్లేదు కానీ మట్టిలో చేరి మొక్కల్ని వేరులని తుంచేస్తున్నాయి। అట్లాగే నాకు మూడు బీర మొక్కలు అనేవి చచ్చిపోవడం జరిగింది, దానికోసమని ఈ ప్యాడ్ తీసుకొచ్చి పెట్టాను। ఈ వైట్గా ఉన్న పార్ట్ చూసారుగా, అక్కడ అంటుకుపోయినాయి, ఇక్కడికి దాంట్లో పడిపోయి అంటుకుపోయి చచ్చిపోయినాయి। మళ్ళీ ఏమన్నా ఉంటే ఉంటుందని మళ్ళీ అక్కడే ఉంచేశాను ఆ ప్యాడ్ని। ఇవి బెండ చెట్లు అండి, ఇప్పుడే వస్తున్నాయి బెండ మొక్కలు, స్టార్ట్ అయింది ఇప్పుడేను, ఎక్కువ లేవు, రెండు కాయలు ఉన్నాయి ప్రజెంట్. ఇక బెండ మొక్క మొదలైన తర్వాత కాయలు అనేవి వస్తూనే ఉంటాయండి, రోజు 5-6 కాయలు ఈజీగా ఉంటాయి। మనం ఒక 3-4 రోజులు ఏ రోజు కాయలు ఆ రోజులు కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కూరకి సరిపోయే అన్ని కాయలు వచ్చేస్తాయి। కొన్ని వంకాయలు ఉన్నాయి ఇక్కడ, ఇవి కూడా అండి స్టార్టింగ్లో పెద్ద సైజుతో వచ్చినాయి, ఇప్పుడు సైజు కూడా తగ్గిపోయింది, ఇప్పటికి ఇది రెండో కాపండి। ఇక ఈ మొక్కలన్నీ తీసేయాలి, కొంచెం వాన పడితే మళ్ళీ నారు పోసుకొని మళ్ళీ రెడీ చేసుకోవాలి, అప్పటి వరకు ఇవి సరిపోతాయండి। వీటికి పోతా పిందతో ఉన్నాయి కదా, ఈ కాయలు వస్తూ ఉంటాయి ఈ లోపల, ఇవి మళ్ళీ నారు రెడీ అయ్యేదాకా ఇవి సరిపోతూ ఉంటాయి। ఈ బీరకాయని కొంచెం చిన్నదిగానే ఉన్నది, వదిలేస్తాను। మన మిద్దె తోటలో మనం పిలవకుండానే వచ్చే అతిథండి ఈ తోటకూర, చూసారా ఎంత లేతగా తాజాగా ఉన్నదో। వీటికి మనం ఏ విత్తనాలు కూడా చల్లాల్సిన అవసరం లేదు, మనం ఫస్ట్ కలెక్ట్ చేసుకుంటాం కదా మట్టిని, ఆ మట్టిలో ఎలా పడి ఉంటాయో తెలియదు కానీ మనం మిద్దె తోట స్టార్ట్ చేయంగానే ఆ మట్టిలో నుంచి ఫస్ట్ వచ్చేది మనకి ఈ తోటకూర మొక్కలేనండి। వచ్చినక్కడి నుంచి నేను అలాగా వచ్చినవే, నేను ఏ సీడ్స్ వేయలేదు, తర్వాత దాన్ని ఇలా కొద్ది రోజులు కొయ్యటం లేట్ అయితే దాని నుంచే విత్తనాలు ఇలా వచ్చేస్తాయి, అవే గాలికి స్ప్రెడ్ అయిపోయి అన్ని కుండీల్లోనూ అవే పడిపోయి అట్లాగా మొలుస్తూనే ఉంటాయండి। 4 రోజులకు ఒకసారి మనం కట్ చేసుకుంటూనే ఉండి అలా వదిలేస్తే మళ్ళీ 4 రోజులకి మళ్ళీ తోటకూర రెడీ అవుతుందండి। దీని కాండం చూసారా ఎంత బలంగా ఉందో, ఈ కాడలు కూడా మనం వండేసుకోవచ్చండి, అది ఎంత లావుగా ఉన్నా కూడా మనకి చాలా లేతగా ఉంటుంది, తొందరగా ఉడికిపోతుంది।
తోటకూరలోనే ఇది ఇంకొక రకం అండి. ఇది కొయ్య తోటకూర. ఇది కూడా మిద్దె తోటలో ఎక్కడ పడితే అక్కడ బాగా వచ్చేస్తూ ఉంటుంది. ఇది మల్లె చెట్టు అండి. దీన్ని గుండు మల్లె అంటారు. చిన్న గులాబీ పూలాగా ఉంటుందండి ఇది. దీని కా పూత అనేది అయిపోయింది. మళ్ళీ ఆకులన్నీ తీస్తే మళ్ళీ కొత్తగా పూత స్టార్ట్ అవుతుంది. ఇందులో కొంచెం తోటకూర ఉన్నది, ఇది కూడా కోసేద్దాము. ఇది చూసారా, ఇది కంప్యూటర్ మానిటర్ అండి. ఇంట్లో కంప్యూటర్ పాడైపోతే ఈ మానిటర్ వేస్ట్గా ఉన్నదని దాంట్లో మట్టి పోసేసి ఇలా మొక్కలు పెట్టేస్తున్నాను. ఇది కూడా కంప్యూటర్దేనండి, సిపియు. మనకి మిద్దె తోటలో వేస్ట్గా ఉండేవనేవి ఏవి ఉండవండి, అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా పనికొస్తుంది. ఇక్కడ నా దగ్గర 2 సపోటా మొక్కలు ఉన్నాయండి. అందులో ఇది ఒక రకము, అది నాటు రకము. ఇది హైబ్రిడ్ లాగా ఉంది. తొందరగా కాపు వచ్చిందండి. ఇది 6 నెలలకే కాపు వచ్చేసింది. దీని కాయలు కూడా ఆ కాయల కన్నా కొంచెం బలంగా ఉన్నాయి. ఇప్పటికి 4-5 కాయలు కోసాను. ప్రస్తుతం అయితే ఈ 2 ఉన్నాయి. అవి ఇప్పుడు కోసుకుందాము. ఇది ఇంకొక చెట్టు అండి. ఇది నాటుకు రకము. దీనికి చాలా కాయలు వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సంవత్సరం పొడుగుతా కాయలు ఉంటూనే ఉంటాయండి. ఎప్పుడు మనం కోసినప్పుడల్లా 4-5 కాయలు అలా వస్తూనే ఉంటాయి. మళ్ళీ పూత పిందె ఎప్పుడు అలా రెగ్యులర్గా ఉంటూనే ఉంటుంది. సీజన్తో పని లేకుండా ఈ కాయలు వస్తూనే ఉంటాయి. నేను తెచ్చిన తర్వాత 8 మంత్స్ తర్వాత నుంచి స్టార్ట్ అయిందండి. ఇది మనకి గ్రాఫ్టెడ్ మొక్క, అందుకే 8 నెలల నుంచి వచ్చేసింది. ఎదగటం కూడా తొందరగా ఎదిగిపోయిందండి. ఇప్పుడు కూడా చూడండి, చెట్టు నిండా పూత పింద అనేది ఉన్నాయి. ఇప్పటికి 3-4 సార్లు కోసాను. మళ్ళీ కోసినప్పుడల్లా అలా కాయలు వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఒక 10-15 డేస్కి ఆ పిందలన్నీ మళ్ళీ కాయలుగా రెడీ అయిపోతాయి. మన మిద్దె తోటలో కొన్ని కాయలు వస్తూ ఉన్నా కూడా మనం కష్టపడి పండించుకుంటే ఆ ఫలాలు అనేవి వస్తే ఆనందం అనేది వేరుగా ఉంటుంది కదా. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మిద్దె తోటని స్టార్ట్ చేయండి. ఈ ఆనందాన్ని మీరందరూ కూడా ఆస్వాదిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇది దోసకాయ అండి. ఇది నాటు దోసకాయ. ఇది కూర వండుకునేది. ఇవి గింజలు అలా పడేశాను కుండీలో, అలా వచ్చేసింది. ఇది ఇంకా పండలేదండి, గట్టిగా ఉన్నది సీతాఫలము. ఈ జామ చెట్టు మిద్దె తోట మీద మొక్కలకి ప్రూనింగ్ అనేది ఖచ్చితంగా చేయాలండి. ఒకసారి మనకి కాపు అనేది వచ్చిన తర్వాత అది ఆగిన వెంటనే మనం చెట్టుని మొత్తం కట్ చేసుకోవాలి. అలా ప్రూన్ చేసుకోవడం వల్ల మళ్ళీ కొత్తగా చిగురులు వచ్చి, చిగురు వచ్చిన ప్రతి చోట కూడా ఆకాకి ఇట్లా కాయలు వచ్చేస్తాయి. ఇది దానిమ్మ చెట్టు అండి. దీన్ని కూడా రెగ్యులర్గా ప్రూనింగ్ అనేది చేస్తూనే ఉంటాను. ఇప్పుడు చూసారా ఎన్ని పూత కాయలు అవి ఎంత ఇదిగా ఉన్నాయో. ఈ టైంలో వీటికి లిక్విడ్ రూపంలో పోషకాలు అనేవి ఎక్కువగా ఇస్తూ ఉండాలి. నేనైతే చౌహాన్ క్యూ మెథడ్స్, ఈ ఎగ్ ఆయిలు ఇవి వాడుతూ ఉంటానండి. దానివల్ల ఈ పూత పింద అనేది నిలబడి మళ్ళీ ఇది మొత్తం వేస్ట్ అవ్వకుండా అన్ని కాయలు వచ్చేస్తాయి. ఇక్కడ ఇంకొక కొన్ని వంకాయలు ఉన్నాయి, వీటిని కూడా కోసుకుందాము. ఇది నారింజ చెట్టులో ఉన్నదండి ఈ వంగ చెట్టు. నారింజ చెట్టు కూడా ఈ మధ్యనే పెట్టుకున్నాను. ఇప్పుడే అది పిందలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి. ఇది కూడా గ్రాఫ్టింగ్ మొక్కేనండి. మిద్దె తోట మీద గ్రాఫ్టింగ్ మొక్కలనే మనం ఎంచుకోవాలి. అంజూరండి ఇది. ఇది కూడా చాలా తేలిగ్గా పెరుగుతుంది మన మిద్దె తోట మీద. ప్రతిసారి దీనికి కూడా సంవత్సరం పొడుగుతా కాయలు వస్తూనే ఉంటాయి. ఇది ఇంకొక రకం జామ అండి. ఈ జామకి ఇప్పుడే కాయలు ఉన్నాయి, కానీ ఇవి ఇంకా పండలేదు. కొద్ది రోజులు టైం పడుతుంది. ఈ కాయలు కోసిన వెంటనే దీన్ని కూడా ఇక ప్రూనింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఆకాకి కాయేస్తుంది అండి. కొత్త చిగురులు వచ్చి మళ్ళీ ఆకాకి కాయేస్తుంది. ఇది మల్లె చెట్లు అండి. వీటికి ఒకసారి వీటి పూత అనేది అయిపోయింది. వీటి ఆకులన్నీ దూసేసాము.
మళ్ళీ ఇప్పుడు కొత్తగా చిగుర్లు స్టార్ట్ అయినాయి. ఇలా చిగుర్లు స్టార్ట్ అయిన తర్వాత ప్రతి చిగురు దగ్గరను మొగ్గలు వచ్చేస్తూ ఉంటాయి ఇట్లాగు. అప్పుడు మళ్ళీ ఇది ఇక ఆగస్టు దాకా ఇట్లా పూస్తూనే ఉంటుందండి, చాలా బాగా వస్తాయి. మిద్దె తోట మీద ఈ మల్లె చెట్లు కూడా చాలా ఈజీగా పెరుగుతాయి. ఈ కంటైనర్ చూసారు కదా, ఈ సైజు పెట్టుకుంటే మనకు కావాల్సినన్ని పూలు వస్తాయి. ఇది టేబుల్ నేమ్ అండి. ఇవి కూడా ఎక్కువగా కాస్తూ ఉంటాయి. జ్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. మనం రెండు కాయలు కనుక జ్యూస్ తీసామంటే ఒక పెద్ద గ్లాస్ జ్యూసు మనం తాగడానికి వచ్చేస్తుంది. చాలా బాగుంటాయి. మీకు ఎప్పుడైనా ఖచ్చితంగా 4-5 కాయలు ఉంటూనే ఉంటాయండి. మనం ఎప్పుడు కోసుకోవాలన్నా 4-5 కాయలు ఈజీగా వస్తూనే ఉంటాయి. అన్నిటికీ కూడా ప్రూనింగ్ అనేది ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. దీనికి కూడా కాయలు అయిపోయిన వెంటనే ప్రూనింగ్ చేస్తే మళ్ళీ కొత్తగా పూత పింద అనేది వెంటనే వచ్చేస్తుంది. ఇది వాము చెట్టు అండి, తెలిసే ఉంటుంది అందరికీ. ఈ వామాకుతో బజ్జీలు అవి చేసుకుంటూ ఉంటారు. ఇది పుదీనా అండి. నేను కిచెన్ వేస్ట్ మట్టి కలిపి వేసుకొని కుండీలో ఒక 20 రోజులు అలా వదిలేసిన తర్వాత ఆ మట్టిలో బయట కొనుక్కొచ్చిన పుదీనా ఉంటుంది కదా, అవి ఆకులు తీసేసి కొమ్మలు గుచ్చాను. ఇది కరివేపాకు చెట్టు అండి, బాగా పెరిగిపోయింది. స్టార్టింగ్లో నాకు ప్రూనింగ్ చేయాలని తెలియక నేను చేయలేదు. తర్వాత వీడియోలు చూసిన తర్వాత ప్రూనింగ్ చేయాలని అప్పుడు తెలిసింది. ఇప్పుడు మనం కట్ చేసిన ప్రతి చోట నుంచి రెండు రెండు కొమ్మలు వచ్చి పక్క నుంచి మళ్ళీ కొత్త కొత్త చిగుర్లు వస్తూ ఉంటాయి. అందుకని కరివేపాకు ఎప్పుడు ఆకులు తీసుకోకూడదండి. ఇట్లా ఇవి ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకున్నవి. మీరందరూ కూడా ఇలాగే మొక్కలు పెంచుకొని ఇట్లాగే కూరగాయలు పండించుకొని కోసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.